నో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మా ఏధీ వేదస్య మానీష్ఠ శృతం మే మా ప్రహాసీ అనేనాధీతేన అహోరాత్రాన్ సందధామి తం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం. ఓం శాంతి ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్. శమదమాదీనాంచ ఆత్మదర్శన సాధనానాం అన్యాశ్రమేషు అనుపపత్తే, అంటే సన్యాసము ఆవశ్యకము అని చెప్తున్నారు. ఎందుకంటే శమాదమా ఉపరతి తితిక్ష ఇవి ఉన్నాయి కదా, ఇవి సన్యాసాశ్రమంలో బాగా కుదురుతాయి. బ్రహ్మ గృహస్థులకు కుదరవు, శమదమాదులు గృహస్థులకు ఎలా కుదురుతాయి, కుదరవు అని. కాబట్టి సన్యాసము ఆవశ్యకము. అలాగే అత్యాశ్రమభ్య అనే మంత్రంలో అత్యాశ్రమ శబ్దము సన్యాసులను సూచిస్తుంది. అలాగే నకర్మణ అనే మంత్రంలో త్యాగేన అనే పదం చేత సన్యాసాశ్రమము సూచించబడుతోంది. జ్ఞాత్వా నైష్కర్మ్యమాచరేతని స్మృతి, అంతవరకు స్మృతులు అయ్యాయి, ఇంకా స్మృతులు. నైష్కర్మ్యమును ఆచరించవలను అంటే ఇంకా గృహస్థితి ఎక్కడ కుదురుతుంది. నైష్కర్మ్యం అంటే సన్యాసమే, అంతవరకు వచ్చాం కదా. బ్రహ్మాశ్రమ పదే వసేత్ ఇతి చ. సో ఆ సందర్భంలో వేదాంత జ్ఞానమును ఆత్మజ్ఞానము కావాలన్నవాడు బ్రహ్మాశ్రమము, బ్రహ్మాశ్రమం అని పేరెందుకు వచ్చింది దానికి టీకాకారుడు బాగా రాశాడు. బ్రహ్మజ్ఞాన సాధనీభూత ఆశ్రమ బ్రహ్మాశ్రమ. నేను అన్నట్టున్నాను మధ్యమ పదలో ఒక సమాసం, బ్రహ్మజ్ఞానానికి సాధనమైన ఆశ్రమము దాని పేరే సన్యాసము. ఆ సన్యాసాశ్రమమునందు బ్రతుకవలెను అని కూడా స్పష్టంగా స్మృతి చెప్తోంది. బ్రహ్మచర్యాది విద్యా సాధనానాంచ సాకల్యేన అంత్యాశ్రమిషు ఉపపత్తే గార్హస్థ్యే అసంభవాత్. అంతవరకు అయింది మంచిది, ఒకసారి గుర్తు చేసుకున్నాము. నచ అసంపన్నం సాధనం కస్యచిదర్థస్య సాధనాయ అలం. అలం అంటే సమర్థ అని అర్థం. సమర్థం అంటే పోనీ శమదమాదులు ఇత్యాదులు సన్యాసంలో చాలా బాగా ఆచరణలో పెట్టవచ్చు, గృహస్థాశ్రమంలో పోనీ అంత కాకపోయినా ఎంతో కొంత చేయొచ్చు కదా, ఎంతో కొంత పార్షల్గా శమదమాదులను అనుష్ఠించి గృహస్థాశ్రమంలోనే ఉంటూ మోక్షాన్ని పొందొచ్చు అని ఆర్గ్యుమెంట్. దాన్ని శంకర్లు ఏమంటున్నారంటే ఈ ఆర్గ్యుమెంట్ నిలబడదు, ఎందుకంటే ఇది ఏదైనా ఒక సాధనం ఉన్నట్లయితే సగం సగం సాధనంతో మీరు ఏ లక్ష్యాన్ని చేరుకోలేరు. మోక్షమును సాధించాలి, మోక్షమును సాధించాలంటే మోక్ష సాధనములను పట్టుకోవాలి. మోక్ష సాధనములు శమదమాదులు, వాటిని గట్టిగా పూర్తిగా పట్టుకోవాలి. కానీ సగం సగం పట్టుకుని మీరేం సాధిస్తారు. అసంపన్నం సాధనం పూర్తిగా పూర్తిగా పట్టుకోబడని సాధనము, పూర్తిగా సమగ్రము కాని సాధనము ఏదైనా ఒక లక్ష్యమును సాధించుటకు సమర్థము కాదాలదు. కాబట్టి ఏదో ఒక అవక్షేపం చేస్తామని శమదమాదులను కొద్దో గొప్ప గృహస్థాశ్రమంలో మేము మేనేజ్ చేసుకుంటాము కాబట్టి సన్యాసం ఎందుకు అనే ఆర్గ్యుమెంట్ పోసగద్దు. ఎందుకంటే ఈ శమదమాదులు ఏవో కొద్దో గొప్ప టేకప్ చేసి తద్వారా మోక్షమును పొందుట సంభవము కాదు ఓకే అని ఒక ప్రతిపాదన. యద్విజ్ఞానోపయోగీని చ గార్హస్థ్యాశ్రమకర్మాణి తేషాం పరం ఫలం ఉపసంహృతం దేవతాప్యయలక్షణం సంసార విషయమేవా.
అప్పుడే ప్రారంభమైంది. అక్కడ భాష్యకారుల పంక్తి గడబిడ పంక్తి, అది ఎవడో లేఖకల్లో దోషాలు, సంప్రదాయంలో ఎక్కడో వాటిని రాసుకోవటంలో పొరపాట్లు, దాంతో అవి అన్వయించవు, ఆ వాక్యాలు సరిగ్గా అన్వయించవు. ఆ సమస్య వస్తూ ఉంటుంది ఈ ఉపనిషత్తులో, అప్పుడే వచ్చింది. యద్విజ్ఞానోపయోగిని అన్నదాన్ని చాలా కష్టపడి వ్యాఖ్యానం చేయాలి. యాని విజ్ఞానోపయోగిని అంటే బాగుంటుంది. అలా టీకాకారులు స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు కర్మలు ఉన్నాయి. కర్మలు గృహస్థాశ్రమంలో చేసే కర్మలు, గార్హస్థ్యాశ్రమ కర్మాణి. ఆ కర్మలు అన్నీ ఉపాసనకు అంగములు కావు, కొన్ని మాత్రమే ఉపాసనకు అంగములు. ఆ ఉపాసనాంగములైన కర్మలు ఏవి గలవో అవి. విజ్ఞానం ఉంటే ఉపాసన, ఉపాసనకు ఉపయోగించే కర్మలు ఏవైతే గృహస్థాశ్రమానికి చెందినవి ఉన్నాయో వాటికి ఫలము మోక్షము కాజాలదు. కొంతమంది ఏమంటారంటే, మేము కర్మలు చేయాలి, ఈ ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను కానీ వాళ్ళు ఏం అర్థం చేసుకోరు. ఇప్పుడు టెంపుల్ కట్టుకుని దాంట్లో పూజాధికం చేసుకుంటూ ఈ పూజకి వేదాంతం చదువుకునే వాళ్ళందరూ ఈ పూజ చేయాల్సిందే అని రూల్ పెట్టి దానికి ఆర్గ్యుమెంట్ ఏమిటో తెలిసిన, ఈ ఆర్గ్యుమెంట్ మన దగ్గర ఉంది, వేదాంత కోర్సుల్లో ఉంది. ఈ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, ఈ రకమైన కర్మల ద్వారా మోక్షానికి తర్ఫీద్ అవుతారు అని ఆర్గ్యుమెంట్. తప్పు ఆర్గ్యుమెంట్. ఓకే, ఎందుకంటే గృహస్థాశ్రమంలో చేసుకునే కర్మలు అవి మోక్షానికి తర్ఫీదుకు ఉద్దేశించినవి కావు. వాటిల్లో కొన్ని మాత్రమే ఉపాసనకు అంగములు, విజ్ఞాన ఉపయోగిని ఉపాసనకు అంగములై ఉంటాయి. ఆ కర్మలకు ఫలము మోక్షము ఎన్నటికీ కాదాలదు, పైగా మోక్షానికి ప్రిపరేషన్ కూడా కాదు. ఆ కర్మలకి ఫలం చెప్పడం అయిపోయింది. ఏమిటి వాటి ఆ కర్మలకి ఫలము? వాటి అత్యుత్కృష్టమైన ఫలం, తేషాం పరం ఫలం, వాటి వల్ల పొందదగిన సర్వోత్తమమైన ఫలమును చెప్పి ఉపసంహారం చేయడం అయిపోయింది. ఏమిటో తెలిసిన ఆ సర్వోత్తమమైన ఫలము దేవతాప్యయ లక్షణం. దేవతలో ఏ దేవతను మీరు ఆరాధిస్తున్నారో ఆ దేవతలో అంతర్గతమవుట, అది ఫలము. ఆ ఫలము సంసార విషయమేవా? అది సంసారాంతర్గతముగానే ఉంటుంది తప్ప, ఎందుకంటే భేదం ఉంటుంది కదా. వీడు వెళ్ళి దేవతలో విలీనమవుతాడు, ఆ దేవత మిగతా దేవతల కంటే భిన్నంగా ఉంటుంది, ప్రపంచం కంటే భిన్నంగా ఉంటుంది, ప్రపంచమునందు సత్యత్వ బుద్ధి ఉంటుంది. ఇది మోక్షం ఎలా అవుతుంది? కాబట్టి అది కూడా సంసారంలో భాగమే. కాబట్టి గృహస్థాశ్రమంలో చేసే కర్మలు ఏవైనా కూడా మోక్షమునకు దారితీసేవిగా ఉండవు, అవి ఉపాసనకు అంగములుగా మాత్రమే ఉంటాయి. ఆ కర్మల్ని పట్టుకుని జ్ఞానముతో సముచ్చయం చేయడానికి వీలుండదు, వాటిని ఉపాసనతో మాత్రమే సముచ్చయం చేయగలుగుతారు. కొన్ని ఉపాసనతో సముచ్చయం చేశారు, వాటికి ఫలముగా మోక్షంలో అవి సహకరిస్తాయా అంటే సహకరించవు. వాటికి ఫలం చెప్పడం అయిపోయింది, చెప్పేశారు వాటి ఫలం. ఆ ఫలము వాటి వల్ల పొందదగిన ఉత్తమోత్తమమైన ఫలము దేవతలో విలీనమగుట, అది కూడా సంసారాంతర్గతంగానే ఉంటుంది. ఆ దేవతలో విలీనమగుట కూడా మీరు అగ్నిని ఉపాసన చేశారనుకోండి, అగ్నిహోత్ర కర్మని చేస్తూ అగ్నిని ఉపాసన చేస్తే అగ్నిలోకంలో అగ్నిదేవునితో విలీనమై ఉంటారు అని ఫలం చెప్పారు దానికి. ఇప్పుడు కృష్ణా కాన్షియస్నెస్ వాళ్ళు కృష్ణుని ఉపాసన చేశారనుకోండి, గోలోకంలో కృష్ణుడితో పాటు కలిసి డ్యాన్స్ చేస్తారు, అది సంసారమే అవుతుంది తప్ప. సంసారంలోనే ఇప్పుడు మన కాంప్లెక్స్లో పయంతస్తులో ఉన్నాడా కిందంతస్తులో ఉన్నాడా అన్న తేడా. పయంతస్తులో ఉన్న వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కిందంతస్తులో ఉన్న వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, మధ్యలో ఉన్న వాళ్ళకి ఇంకో కొన్ని ఉంటాయి. వాళ్ళకున్నావు వెళ్ళకుండా, వెళ్ళకున్నావు వాళ్ళకుండా. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి లిఫ్ట్ పనిచేయకపోయినా వాళ్ళు తడుకోక్కర్లేదు, ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి లిఫ్ట్ పనిచేయకపోతే ఏడుస్తూ కూర్చోవాలి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాడికి ట్రాఫిక్ గోల ఎక్కువగా ఉంటుంది, ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నవాడికి ట్రాఫిక్ సమస్య ఆ గోల ఎక్కువ ఉండదు. ఎవడి సమస్యలు వాడివి? కాబట్టి ఇవన్నీ సంసారంలో అంతర్గతములే. కనుక గృహస్థాశ్రమంలో చేసే కర్మల్ని చూపించి
వీటిని కూడా మనం చేసుకుంటుంటే అవి మోక్షానికి ఉపయోగపడతాయి అనే ఆర్గ్యుమెంట్ పెట్టడము సరికాదు. దురదృష్టం ఏమిటంటే ఈ ఆర్గ్యుమెంట్ని మన వేదాంత ఆచార్యులు పెడుతున్నారు. ఒక ఆచార్యుడు ఒక కోర్సు కండక్ట్ చేయబోతూ నన్ను సలహా అడిగారు. ఏమని, ఈ విద్యార్థులకు, ఈ బ్రహ్మచారులకు, ఇతర సాధువులు కూడా వస్తారు కదా కోర్సులోకి, మోక్షం కోసం వచ్చిన వాళ్ళు. వీళ్ళు మోక్షం కోసం వచ్చారు, వీళ్ళు అది చిత్రం. వీళ్ళకి ఏ కర్మలు చేస్తే జ్ఞానానికి ఉపయోగపడుతుంది, ఆత్మజ్ఞానానికి, అది మీరు సలహా ఇవ్వండి అని ఒక ఆచార్యుడు నన్ను అడిగారు. అడిగితే నేను అన్నాను, నువ్వు పంచేవా, శంకర భగవత్పాదులు మోక్ష సాధనములు ఏమిటి చెప్పారో చూసుకో. నాలుగు చెప్పారు కదా, సాధన చతుష్టయము అని. మీరు పొద్దు నుంచి సాయంకాలం దాకా సాగతీస్తూ ఉంటారు కదా సాధన చతుష్టయం. ఆ సాధన చతుష్టయంలో నువ్వు కర్మని ఏ లెవెల్లో పెడతావో చూసుకో, నువ్వు ఎక్కడ పెడతావో దాన్ని చూసుకో. వివేకము, అక్కడ కర్మ ఏమైనా ఉపయోగపడుతుందా? వైరాగ్యము, అక్కడ కర్మ ఏమైనా ప్రయోజనం ఉన్నదా? శమదబాదులు, ముముక్షత్వము, ఎక్కడ పెడతావు కర్మని? పెట్టగలిగితే పెట్టుకో. వాటిల్లో ఫిట్ కాని కర్మ మోక్ష సాధనంగా నువ్వు ఎలా చెప్పగలుగుతావు? అది సంభవము కాదు అని నేను సలహా చెప్పాను. సో కర్మని, సుతరాము ఫిట్ కాదు, మీరు ఆ పాప విద్యార్థులను పట్టుకుని వాళ్ళని చావగొట్టి, వాళ్ళని బెదరగొట్టి, బ్లాక్మెయిల్ చేయటం, వాళ్ళని స్పిరిచువల్ బ్లాక్మెయిల్. మీరు కనుక హారతికి అటెండ్ కాకపోయినట్లయితే మిమ్మల్ని ఆశ్రమం నుంచి బయటికి పంపించేస్తాము అని బ్లాక్మెయిల్ చేయడం వల్ల దాంతో వాళ్ళందరూ హారతికి అటెండ్ అవుతారు. ఈ సమస్య అన్ని ఆశ్రమాల్లోనూ ఉంది, అన్ని వేదాంత కోర్సులన్నింటిలోనూ ఉంది. అలా ఎందుకు పెట్టగలిగారు వాళ్ళు అంటే, వాళ్ళు శాస్త్రాన్ని సరిగ్గా చదువుకోకపోవడం చేతనే, ఇటువంటి ఉపనిషత్తులను అధ్యయనం చేయకపోవడం, శంకర భాష్యాలను సరిగ్గా చదవకపోవడం, అర్థం చేసుకోకపోవడం వల్లనే ఇటువంటి దోషాలు వస్తాయి. మంచిది, అది పూర్తయిందని అక్కడికి తరువాత. యది కర్మిణ ఏవ పరమాత్మ విజ్ఞానమభవిష్యత్ సంసార విషయస్యైవ ఫలస్య ఉపసంహారః నోపాపత్స్యత. అభవిష్యత్ అది లృంగ్. తర్వాత ఉపాపత్స్యత అది కూడా లృంగ్. అభవిష్యతేమో పరస్మైపది, ఉపాపత్స్యత ఆత్మనేపది. ఈ లృంగ్ యొక్క ప్రయోగం ఎలా ఉంటుందంటే, అది అలా అయి ఉంటే ఇది ఎలా అయి ఉండేది అన్నట్టుగా ఉంటుంది. అయితే దాని అర్థం ఏంటంటే, అది అలా కాలేదు, ఇది ఇలా అవ్వదు అని అర్థం. నెగిటివ్. ఓకే, ఇప్పుడు కర్మలు చేసుకుంటూ గృహస్థాశ్రమంలో ఉంటూనే వాడు మోక్షాన్ని, ఆత్మవిజ్ఞానాన్ని కూడా పొందేసి పక్షంలో వాడికి ఆత్మజ్ఞానం కూడా కలిగిపోతుంది. కర్మలు చేసి వాడికే కలుగుతుందయ్యా, దీనికోసం మళ్ళీ సన్యాసం ఎందుకు? కర్మికే కలుగుతుంది ఆత్మజ్ఞానం. పరమాత్మ విజ్ఞానం అభవిష్యత్, కర్మికే పరమాత్మ యొక్క సాక్షాత్కారము కలుగుతుంది అన్నట్లయితే, మరి కర్మలను చెప్పేటువంటి విధులు, వేద విధులు ఆ కర్మల యొక్క ఫలాన్ని చెప్తూ ఆ ఫలమును సంసారములో అంతర్గతముగా ఉండేదానిగా చెప్పి ముగించేవి. ఈ కర్మలకి ఫలము అశ్వమేధము, దీనికి ఫలము హిరణ్య గర్భలోక ప్రాప్తి, హిరణ్య గర్భునితోటి అప్యయము, అగ్నిహోత్రము, అగ్నిలోక ప్రాప్తి, అగ్నిదేవుడితో అప్యయము అని ఇలాగ ఫలాన్ని చెప్పి ముగించేవి. ఆ ముగించడంలో మనకేం కనపడుతోందంటే, అంటే ఫలము చెప్తే ఉపసంహారం అవుతుంది. ఏదైనా కర్మకి ఫలం చెప్పేస్తే అది ఉపసంహారం. దానికి ఆ ఉపసంహార ప్రకరణంలో ఫలాన్ని మీరు చూసుకుంటే ఆ ఫలము మోక్షఫలంగా ఎక్కడ చెప్పబడలేదు. ఆ ఫలము మోక్షానికి దగ్గరగా వచ్చేది కూడా కాదు. ఆ ఫలము అది సంసారాంతర్గతమైన ఫలమే చెప్పి శృతి ఉపసంహారం చేసి పెట్టింది. దీన్ని బట్టి మనకేం తెలిసింది? కర్మలని పట్టుకుని వేలాడే వాడికి మోక్షము సంభవము కాదు అని తెలిసింది. ఓకే, ఆ వాక్యం ఎలా ఉందంటే, కర్మలను చేసుకునేవాడికి మోక్షము సంభవమయ్యే పక్షంలో శృతి కర్మల యొక్క ఫలమును సంసారాంతర్గతముగా చెప్పి ఉపసంహరించి ఉండేది కాదు. అది వాక్యం ఉంది. ఓకే, అంగఫలం తదితి చేత్ నా, అది మళ్ళీ ఇంకో పూర్వపక్షం. ఈ పూర్వపక్షం ఏంటంటే,
అంగీ అంగము అని భాష ఒకటి ఉన్నది. అంగీ అంగము, ఉదాహరణకి సత్యనారాయణ వ్రతము, ఆ వ్రతం మొత్తం అంగి. దాంట్లో ప్రసాదమును నివేదించుట, ప్రసాదమును దేవుడికి నివేద్యం పెట్టుట, అది అంగము. అంగి ఒక్కటే ఉంటుంది, అంగములు చాలా ఉంటాయి. ఓకే, దీంట్లో కామన్ సెన్స్ పాయింట్ ఏమిటంటే అంగికి ఫలం ఉంటుంది, అంగాలకి ఫలం ఉండదు. అది కామన్ సెన్స్ పాయింట్, అది ఒక జనరల్ రూలు. అంగికే ఫలం ఉంటుంది, దేవుడికి నైవేద్యం పెట్టిన దానికి ఫలం ఉండదు, వ్రతానికి ఫలం ఉంటుంది. అయితే నైవేద్యం మానేయచ్చంటే, నైవేద్యం మానేస్తే వ్రతం దక్కదు, వ్రతం దక్కకుంటే ఫలం దక్కదు. కాబట్టి వ్రతమును సంపన్నము చేయుటయే అంగముల యొక్క ప్రయోజనం. సంపన్నమైన వ్రతము ఫలమును ఇస్తుంది. కాబట్టి వ్రతమునకు ఫలమే తప్ప అంగములకు వేరువేరు ఫలం ఉండదు. ఓకే, ఇది అర్థమైందా? మోటార్ మెకానిక్కి మీరు బండి బాగు చేయమని ఇచ్చారనుకోండి, బాగు చేయమని ఇస్తే దానికి వాడు ఇంజిన్ ఆయిల్ మార్చి బ్రేక్ చెక్ చేసి అంతా పెర్ఫెక్ట్గా ఉందని మీకు ఇచ్చేదనుకోండి, ఇంజిన్ ఆయిల్ మార్చిన దానికి ఫీజు ఎంత, బ్రేక్ చెక్ చేసిన దానికి ఫీజు ఎంత, అలా ఇస్తారా మీరు? మొత్తానికి అంతకి కలిపి ఒక గుత్తగా కొంత ఇచ్చేస్తారు. మరి ఏమండి మీరు ఇంజిన్కి ఇచ్చారు ఫీజు, బ్రేక్కి ఇవ్వలేదని అడుగుతాడు ఎవడు? అడగడు. అలా విడివిడిగా ఫలాలు ఉండవు, మొత్తానికి అంతకి ఫలం ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ అర్థమైందా? సరే, ఇప్పుడు ఇక్కడ మోక్ష జ్ఞానము నాకు, అదే జ్ఞానము, జ్ఞానం వల్ల మోక్షము, దానికి కర్మ అంగము, కర్మ సహకరిస్తుంది, కర్మ వలన అవి అది సంపన్నమవుతుంది అని చెప్పి ఆ సందర్భంలో కర్మ అంగమవుతుంది, మోక్షము లేక జ్ఞానము ఇంగి అవుతుంది కదా. అప్పుడు వీడేమంటాడంటే, మరి కర్మకి ఫలం చెప్పారుగా, దేవతాత్యజ లక్షణమైన ఫలం చెప్పారుగా, కాబట్టి కర్మ దేనికి ఫలం చెప్తారో అది అంగము కాదు, అలదు. అంగానికి ఫలం ఉండకూడదు, దేనికైనా ఫలం చెప్పారంటే అది అంగము కాదు, అలదు. నిజానికి మీమాంసకులు ఏది అంగము ఏది అంగి అని ఎలా నిర్ధారణ చేస్తారో తెలుసిన, దేనికి ఫలము వినబడుతూ ఉంటుందో అది అంగని, దేనికి ఫలము వినబడదో అది అంగము అని వాళ్ళు నిర్ధారణ. ఓకే, సో అఫలం తదంగం, ఫల సమీపే అఫలం తదంగం అనేది వాక్యం ఒకటి ఉన్నది. ఫలమును చెప్పి ఆ కర్మ యొక్క సందర్భంలో ఫలము చెప్పకుండా ఇంకోటి చెప్తే ఆ ఫలము చెప్పబడనిది ఆ ఫలము గలదానికి అంగమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కర్మలకి ఫలం చెప్పేశారు, దేవతాప్యయ లక్షణం, అది దేనికే అంగము కాదు. కాబట్టి కర్మలు వెళ్లి జ్ఞానమునకు అంగములు అవుతాయి, అంగములంటే దానికి సపోర్టింగ్ అవుతాయి అని చెప్పుట పోసగదు అని శంకర్ల యొక్క సిద్ధాంతం. దీని మీద ఓ చిన్న పేచీ ఒకటి ఉంది. ఆ పేచీ ఏమిటంటే, అప్పుడప్పుడు అంగానికి కూడా ఫలం చెప్తూ ఉంటారు, ఇదో కర్మ. అంగానికి ఫలం దేనికి ఉండదో అది అంగము అని మనం అంత రెడీ చేసి కూర్చుంటే ఎక్సెప్షన్స్ ఏడుస్తాయి. ఒక ఎక్సెప్షన్లో అంగానికి కూడా ఫలం చెప్తారు. ఇప్పుడు ఏం చేయాలి? అది అంగము, కర్మ అంగి, దర్శపూర్ణమాస అంగి, ఏదో పాత్రలో పాలు పితకడం అంగము, ఈ పాలు పితకడానికి ఒక ఫలం చెప్తాడు. ఈ ఫలాన్ని ఎక్కడ పెట్టుకోవాలి దీన్ని? అదే దర్శపూర్ణమాసకి ఫలం ఉంటుంది తప్ప ఈ అంగానికి ఫలం ఏమిటండి? ఫలం ఉన్నది అంగం కాదని మనం నిశ్చయం చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రత్యేకమైన వేరే కర్మని చెప్పడానికి వీల్లేదు. ఇది ఆ దర్శపూర్ణమాసకు అంగం అని దాని ముఖం చూస్తేనే తెలుస్తుంది. కానీ మరి దానికి ఫలం చెప్పాడు కదా, దీని ఏం చేయాలి ఇది అని మీమాంస చేసుకున్నారు. వాళ్ళు చేసుకుని దానికి ఏదో పరిష్కారం పెట్టుకున్నారు. పరిష్కారం చూసుకోవాలి కదా, మరి ఏదో పరిష్కారం. ఆ ఫలము, అంగానికి చెప్పిన ఫలము అది అవివక్షితము, దాని మీద శృతికి తాత్పర్యం లేదు. ఊరికే మాట వరుసగా ఏదో చెప్పింది లేవాయా, అది లెక్కలోకి తీసుకోవద్దు అని అలాంటి పరిష్కారం ఏదో పెట్టుకున్నారు. ఓకే, ఇక్కడ కూడా అలా పెట్టుకో.
కర్మకి దేవతాత్యయ లక్షణం అనే ఫలం చెప్పేశారు కాబట్టి అది ఉపసంహారం అయిపోయింది. ఇంకా జ్ఞానంలోకి అంగము కాదు అంటావు ఎందుకు? కర్మకేదో దేవతాత్యయ లక్షణం ఫలం చెప్పారు, చెప్పినా కూడా ఫలము చెప్పిన సందర్భంలో కూడా అంగమయ్యేటువంటి ఎక్సెప్షన్స్ ఉన్నాయి కనుక ఈ జ్ఞానమునకు ఈ కర్మలో అంగములవుతాయి, ఫలం చెప్పినా కూడా అంగములవుతాయి అని వీటిని ఒక ఎక్సెప్షన్ల కోటిలో పడేసుకో అని పూర్వపక్షం. అంగఫలం తత్, తదంటే ఆ దేవతాత్యయము అంగఫలం, కర్మల అంగములే జ్ఞానమునకు అంగములకు ఉండే ఫలము అని వీడు ఆర్గ్యుమెంట్. ఇది చేతన అది సరికాదు. అందువల్ల తద్విరోధ్యాత్మవస్తు విషయత్వాత్ ఆత్మవిద్యాయాః, అది సంగ్రహవాక్యం. చూడయా, దేవతాప్యయము అనే ఫలం ఉన్నది కదా, ఆ ఫలము ఇక్కడ జ్ఞానఫలమేమిటి? ఆత్మ, ఆత్మజ్ఞాన ఫలము ఏమిటి? ఆత్మవస్తువు యొక్క జ్ఞానము, అది మోక్ష ఫలము, అదే ఆత్మవిద్య యొక్క ఫలము. ఆత్మజ్ఞానము ద్వారా పొందబడే మోక్షమనే ఫలము, కర్మల ద్వారా పొందబడే దేవతాప్యయము అనే ఫలము పరస్పర విరుద్ధములు. పరస్పర విరుద్ధములైన ఫలము కలిగి ఉంటుంటే కర్మకి ఆత్మజ్ఞానానికి, అటువంటి కర్మను ఆత్మజ్ఞానానికి అంగముగా చేయుట సుతరాము పొసగదు. అర్థమైందన్నది, నిరాకృత సర్వనామరూప కర్మ నిరాకృత సర్వనామరూప కర్మ పరమార్థాత్మవస్తు విషయం. జ్ఞానమమృతత్వ సాధనం. ఆ విరోధాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. జ్ఞానం చెప్ప, జ్ఞానము ఆత్మజ్ఞానం, ఆ జ్ఞానమే మోక్షమునకు సాధనమవుతుంది. అది ఎటువంటి జ్ఞానమో తెలుసిన, ఆత్మవస్తువు యొక్క జ్ఞానం, ఆత్మవస్తు విషయం జ్ఞానం. ఆత్మ అంటే లోకంలో అనుకునే ఆత్మ కాదు. లోకంలో అనుకునే ఆత్మ అది కల్తీ, అజ్ఞానం చేత కల్పితమైన ఆత్మది. ఇది యథార్థమైన ఆత్మ, పరమార్థ ఆత్మవస్తు విషయం జ్ఞానం. అటువంటి జ్ఞానమే మోక్ష సాధనము. ఏమిటండి ఆ ఆత్మజ్ఞానము, యథార్థమైన ఆత్మజ్ఞానం ఏమిటండి, అది ఎలా ఉంటుంది అంటే, ఏ ఆత్మ ఎందైతే మూడు ఉండవో ఆ ఆత్మ యొక్క జ్ఞానం. ఏమిటా మూడు? నామము రూపము కర్మ, మూడు ఉండవు. ఆత్మస్వరూపంలో నామం ఉంటుందా ఉండదు, రూపం ఉంటుందా ఉండదు, కర్మ ఉంటుందా ఉండదు, అది ఆత్మ. అటువంటి ఆత్మ యొక్క జ్ఞానము ఆత్మజ్ఞానము, దానివల్ల మోక్షము అని చెప్తో, అటువంటి ఆత్మజ్ఞానమునకు కర్మ సాధనం ఎలా అవుతుంది? విరోధం కనబడుతోంది కదా. కాబట్టి ఆ జ్ఞానము, అటువంటి ఆత్మజ్ఞానము మోక్షమునిచ్చే ఆత్మజ్ఞానమునకు కర్మ సాధనము కాదాలదు, అంటే కర్మాంగము కాదాలదు. గుణఫల సంబంధే నిరాకృత సర్వ విశేషత్వ, సారీ, నిరాకృత సర్వ విశేషాత్మవస్తు విషయత్వం విజ్ఞానస్య న ప్రాప్నోతి తచ్చానిష్టం. గుణఫల సంబంధే, ఈ వాక్యాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. నహి సవిశేష వస్తు జ్ఞానం నిర్విశేష వస్తు జ్ఞానం ఏకమేవ భవితం యుక్తమితి భావ. ఓకే, ఇప్పుడు చూడండి, గుణ అంటే అంగానర్థం, అంగానర్థం గుణ అంటే, గుణ అంటే సెకండరీ, గుణ అంటే సెకండరీ అంటే అంగ, అంగం సెకండరీ అవుతుంది కదా, గుణి అంగి, అంగి ప్రైమరీ. ఓకే, గుణము అనే గుణశబ్దానికి సెకండరీ అర్థం చాలా ప్రసిద్ధమైన అర్థం. ఓకే, ఇప్పుడు శంకర్లు ఏమంటున్నారంటే, చూడాయా, ఆత్మవస్తు విషయమైన జ్ఞానము, ఆత్మవస్తువుకి సంబంధించిన జ్ఞానము అది ఎలా ఉంటుంది? సర్వ విశేషములను త్రోసిపుచ్చే విధంగా ఉంటుంది. అంటే ఆత్మస్వరూపమునందు ఎట్టి విశేషములు లేవు సుమా అని చెప్పేది ఆత్మ యొక్క జ్ఞానము. ఆ జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది. ఇప్పుడు నువ్వేమంటున్నావు,
అటువంటి ఆత్మజ్ఞానమునకు, అంటే సకలములైన విశేషములను త్రోసిపుచ్చుట అనే రూపంలో ఉండే ఆత్మజ్ఞానమునకు ఓ సంబంధం పెడతా ఉంటావు. దేంతో సంబంధం పెడతావు? ఒక అంగంతో సంబంధం పెడతావు. ఆ అంగమునకు ఒక ఫలం ఏడిసింది. ఆ ఫలముతో, ఈ అంగము ఈ ఫలము వీటితో ఆత్మజ్ఞానమునకు సంబంధమును పెట్టి ఈ కర్మలను ఆత్మజ్ఞానమునకు అంగముగా చేస్తాము అని నువ్వు అంటున్నావు. ఎలా కుదురుతుంది? అది కుదరదు కదా. నప్రాప్నోతి. ఒకవేళ నువ్వు సంబంధం పెట్టేవనుకో, కర్మలు గుణములు వాటి యొక్క ఫలములు వాటితో ఆత్మజ్ఞానానికి సంబంధం పెట్టేవనుకో, అప్పుడు ఆ ఆత్మజ్ఞానము ఆ ఆత్మజ్ఞానమునకు విషయమైన ఆత్మ వస్తువునందు సకలములైన విశేషములను త్రోసిపుచ్చుట సంభవము కాదు. ఎందుకంటే ఈ కర్మలు వాటి ఫలములు ఆత్మజ్ఞానముతో సంబంధమును కలిగి ఉన్నప్పుడు, వాటికి సాధనములుగా ఉన్నప్పుడు, ఆత్మజ్ఞానంలో సకలములైన విశేషములను త్రోసిపుచ్చుట సంభవము కాకుండును. తచ్చ అనిష్టం, అది ఇష్టము కాదు. ఇప్పుడు మీరు ఈ మంత్రం జపించండి, జపం చేస్తే ఆ దేవత మీకు సకలములైన భోగములను ఇచ్చును, తన లోకమునకు మిమ్మల్ని తీసుకుపోతుంది. ఈ మంత్ర జపము ఆత్మజ్ఞానానికి సాధనమవుతుంది. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అసలు ఇంక నేను దేవత అనే భేదం ఉండదు, లోకములు వెళ్ళుట వచ్చుట అనేది ఏమీ ఉండదు, సర్వము తానే అయి ఉండి బ్రహ్మస్వరూపుడే ఉండును. ఎలా ఉందండి అది? అదేమో సరే, దట్ ఈజ్ అనదర్ పాయింట్. బట్ అక్కడ ఈ కర్మ యొక్క ఫలము ఆత్మజ్ఞానంతో అది జల్లవుతోందా? మీరు జపం చేయండి, మంత్ర జపం చేయండి, ఆ దేవత మిమ్మల్ని రక్షిస్తుంది, మీకు పూజ, మీకు కోరికలను తీరుస్తుంది, అదేమో లోకానికి తీసుకెళ్తుంది, ఆ దేవతాలోకానికి మీరు వెళ్తారు, ఈ జపము ఆత్మజ్ఞానానికి సాధనమవుతుంది. అటువంటి జపము వలన ఆత్మజ్ఞానము సిద్ధించినప్పుడు అసలు ఏ భేదములు లేని సర్వాత్మభావము కలుగును. ఎలా ఉంది ఇది? ఇది జల్ల, ఇది కుదిరిందా? ఇది కుదరలేదు కదా. ఏమిటి ఈ ఫలం? ఏమిటి ఈ ఫలాన్ని తీసుకెళ్లి ఆ ఫలంతో ఎలా ముడి పెడతావు? ఈ ఫలమునిచ్చే ఈ కర్మ ఆ ఫలమునిచ్చే ఆత్మజ్ఞానానికి అంగం ఎలా అవుతుంది? అది సంగతి. తచ్చ అనిష్టం, అది ఇష్టము కాదు, అది అంగీకారము కాదు అని ఇంకా వివరిస్తారు ఆయన. మీరు అంటున్న క్రియాకారకం కూడా వస్తుంది. యత్రత్వస్య సర్వమాత్మైవాభూత్ ఇత్యధికృత్య క్రియాకారక ఫలాది సర్వవ్యవహార నిరాకరణాత్ విదుషః. అది అలా ఎందుకు నిర్ణయించాల్సి వస్తోందంటే, బికాజ్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? నిరాకరణాత్ అని పంచమి ఉంది కాబట్టి బికాజ్ అని అంటున్నాను నేను. ఆ మంత్రం చెప్తోంది, ఈశావాస్య మంత్రం ప్రారంభ అధికృత్య అంటే ఆరంభించి అని అర్థం అని బిగిన్ చేశారు. ఏమని బిగిన్ చేశారు? అధికారం ఉంటే బిగినింగ్, శబ్దాధికారము అంటే శబ్దములైన బోధించుట ఆరంభమవుతున్నది. ఏమిటి ఆరంభం చేశారు? యత్రత్వస్య సర్వమాత్మైవాభూత్ అని ఆరంభం చేశారు. ఎత్ర యస్మిన్ కాలే, ఏ కాలమునందు, తూ అంటే అంతకుముందు భేదమును చెప్పి ఆ భేదము అంతమైపోయిన సందర్భాన్ని చెప్పబోతూ తూ అని వేశారు ఈశావాస్యంలో. ఎత్ర అంటే బృహదారణ్యకంలోనేది, ఓకే బృహదారణ్యకంలో. టూ ఆన్ ది అదర్ హ్యాండ్, ఎత్ర అంటే యస్మిన్ కాలే, ఏ కాలమునందైతే, లేదా ఎత్ర అంటే యస్మిన్ యస్యాం అవస్థాయాం, ఏ జ్ఞానావస్థ ఎందైతే వీనికి, అస్య అంటే ఈ జ్ఞానికి, సర్వం ఆత్మైవ భూత్, సర్వము ఆత్మయే కూర్చున్నదో అని మొదలుపెట్టి తద్వారా ఏమి నిరూపించినారు? విదుషః జ్ఞానికి క్రియలు కారకములు ఫలములు మొదలైన వ్యవహారమేది ఉండదు అని త్రోసిపుచ్చినారు. సర్వము ఆత్మే అయిపోయింది కదా. ఇతరత్వస్య సర్వమాత్మైవ భూత్ తత్కేనకం పశ్యేత్ అంటూ మొదలుపెట్టి, సో వీడికి ఈ అజ్ఞానికి క్రియలు, ఆ క్రియలను నిర్వహించుటకు అవసరమయ్యే కర్త కర్మ మొదలైన కారకములు, ఆ క్రియ యొక్క ఫలము మొదలైన వాటినన్నింటినీ త్రోసిపుచ్చినారు. అటువంటి సందర్భంలో నువ్వు కర్మను తీసుకెళ్లి జ్ఞానానికి అంగం ఎలా చేస్తావు?
తద్విపరీతస్య అవిదుషః యత్ర హి ద్వైతమివ ఇత్యుక్త్వా క్రియాకారక ఫలరూపస్యైవ సంసారస్య దర్శితత్వాచ్చ వాజసనేయ బ్రాహ్మణే ఆల్సో బికాస్ దర్శితత్వాది పంచమి చ ఆల్సో బికాస్ అంటే ఏమిటి చెప్తున్నారు, కర్మలకు జ్ఞానాంగత్వము కుదరదు. బికాస్ ఓసారి ఒక బికాస్ అయింది, ఆల్సో బికాస్ ఎందుకు కుదరదంటే అదే వాజసనేయ బ్రాహ్మణంలో అంటే బృహదారణ్యకోపనిషత్తులో తద్విపరీతస్య దానికి విరుద్ధము. విదుషకి విపరీతమేమిటి? అవిదుష అజ్ఞానికి ఏం చెప్పారు? ఎత్ర హి ద్వైతమివ భవతి అంటే ఏ అజ్ఞానావస్థ ఎందైతే ద్వైతము ఉన్నట్లుగా వీడికి భాషిస్తుందో. ద్వైతము ఏదో ఉండదు, ద్వైతము కల్పితమే, కానీ వాడికి అది ఉన్నట్లుగా భాషిస్తుంది. వాడికి క్రియలుంటాయి, ఆ క్రియలను సంపన్నము చేయటకు కారకాలు అవసరం పడతాయి, ఆ క్రియలను సంపన్నము చేసిన తర్వాత ఫలం లభిస్తుంది అని చెప్పారు. అంటే వాడికి సంసారమంతా కూడా, సంసారం ఉంటే క్రియాకారక ఫల లక్షణమైన సంసారమంతా కూడా వాడికి ఉంటుంది అని ఆ మంత్రంలో స్పష్టంగా చెప్పారు. కాబట్టి కర్మల యొక్క సంబంధము లేని ఆత్మజ్ఞానము వలన మోక్షము అని చెప్పారు. కర్మల వలన క్రియాకారక ఫలములనే సంసారంలో వీడు చిక్కుకుని ఉంటాడు అని స్పష్టంగా చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత కూడా కర్మలను జ్ఞానమునకు అంగములుగా చిత్రింపబూనుట తగదు అనిష్టం. వాక్యాల అన్వయం అది చూసుకోండి. మరి మీరు మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్తే నేను దాన్ని సెటిల్ చేసే ప్రయత్నం చేస్తా. ఈ పైన వాక్యాలకి కొన్నింటికి అన్వయాలు కుదరదు. ఈ ఉపనిషత్తుల ఇబ్బంది వస్తూనే ఉంటుంది అలా. తథా ఇహాపి దేవతాప్యయ సంసార విషయం యత్ఫలం అశనాయాదిమత్ వస్త్వ అశనాయాదిమద్వస్త్వాత్మకం తత్ఫలముపసంహృత్య కేవల సర్వాత్మక వస్తు విషయం జ్ఞానం అమృతత్వాయ వక్ష్యామి ఇతి ప్రవర్తతే తద్వత్. అదేవిధంగా తథా అంటే అదేవిధంగా, అదేవిధంగా అంటే బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినట్టుగానే ఇహాపి ఈ ఐతరేయోపనిషత్తునందు కూడా ఏమిటి? జ్ఞానం అమృతత్వాయ వక్ష్యామి ఇది ప్రవర్తతే. శృతి మోక్షము కొరకు జ్ఞానమును నేను చెప్పెదను అని ముందుకు సాగుచున్నది. ఓకే, ఆ చెప్పే పద్ధతి ఎలా ఉంది చూడండి. సంసారమునకు సంబంధించిన ఫలము ఏది కలదో ఆ ఫలాన్ని చెప్పింది. ఆ ఫలమేమిటి? సంసారమునకు సంబంధించిన ఫలమేమిటి? దేవతాప్యయము, కర్మలతో కూడిన ఉపాసనలు చేసినట్లయితే దేవతలో విలీనముకుట ఫలము. అటువంటి ఫలము సంసారంలో భాగంగానే ఉంటుంది అని చెప్పబోతోంది ఉపనిషత్తు చెప్పబోతోంది. ఎందుకంటే ఉపనిషత్తులో ఏం చెప్పబోతున్నారంటే అగ్ని వరుణుడు ఇంద్రుడు మొదలైన దేవతలకి ఆకలి దప్పికలు ఉంటాయి. ఆకలి దప్పికలు దేవతలకు ఉన్నాయంటే వాళ్ళు సంసారులు అనాలా లేకపోతే మోక్షం పొందిన వాళ్ళు అనాలా? అంటే ఒక దేహము దాంతో మమేకమై ఆకలి దప్పికలను అనుభవిస్తూ ఉన్నట్టుగా చెప్పారంటే వాళ్ళు సంసారులు కాదనే, సంసారులేనే కదా తేలినది. కాబట్టి ఆకలి దప్పిక మొదలగు వాటితో కూడిన వస్తువు అది సంసారం. ఆ దేవతలు ఆ కర్మలకి ఫలం వస్తుంది, ఆ దేవతలతో విలీనమొకట అనే ఫలం లభిస్తుంది. అదంతా చెప్పబోతోంది శృతి. సో దేవతాప్యయ సంసార విషయం అశనాయాది వస్త్వాత్మకం యత్ఫలం, దేవతలతో విలీనముకుట అనే ఫలము. ఇంకా ఎటువంటిది? ఆ దేవతకి అశనాయ పిపాస మొదలైనవన్నీ ఉంటాయి. అటువంటి దేవతారూపమైన వస్తువుతో కూడిన ఫలమది. ఆ ఫలము ఏది గలదో ఆ ఫలమును చెప్పి తత్ఫలం యత్ఫలం తత్ఫలం ఉపసంహృత్య ఆ ఫలమును చెప్పి కర్మలకు ఉపాసనలకు అట్టి ఫలము వచ్చును అని చెప్పి ఆ ఫలము యొక్క లక్షణం కూడా చెప్పేసి ఏమని ఆ ఫలము దేవతాప్యయము దాంట్లో ఆ దేవతలకి ఆకలి దప్పికలు ఉంటాయి
దేవతలకు ఆకలి దప్పికలు ఉంటాయండి బాబు, ఇక్కడ హోమం చేస్తే వాళ్ళకి తిండి, లేకపోతే వాళ్ళకి తిండి లేదు అని చెప్పారు. కాబట్టి ఆ ఫలాన్ని ఉపసంహారం చేసేసారు కర్మకై. ఇప్పుడు ఆ కర్మఫలము మోక్షమవుతుందా? అవదు. అటువంటి ఫలమునిచ్చే, అంటే సంసారంలో అంతర్గతంగా ఉండే ఫలమునిచ్చే కర్మ మోక్షఫలమును ఇచ్చే జ్ఞానమునకు అంగం ఎలా అవుతుంది? అవదు అని చెప్పి దాన్ని ముగించి ఉపసంహృత్య ఆ తర్వాత శృతి ఏం చేస్తోంది? నేను వీళ్ళకి జ్ఞానం చెప్తాను. ఎటువంటి జ్ఞానము? కేవల సర్వాత్మక వస్తు విషయం జ్ఞానం. కేవలము అంటే అద్వితీయము. సర్వాత్మక సర్వమును తన ఎందు ఇముచ్చుకున్న వస్తు అంటే ఆత్మ వస్తువు విషయముగా గల జ్ఞానమును వీళ్ళకి చెప్తాను. ఆ జ్ఞానం వల్ల ఏమిటవుతుంది? అమృతత్వము లభించును. అమృతత్వంలో అశనాయా పిపాసా ఇత్యాది దోషములు కానీ దేవతా భేదములు కానీ ఇవేమీ ఉండవు. అటువంటి అమృతత్వము కొరకు ఇటువంటి జ్ఞానమును, ఆత్మజ్ఞానమును నేను ఉపదేశిస్తాను అని ఈ శృతి, ఈ ఉపనిషత్తులో శృతి ప్రవర్తిల్లుతున్నది. అలా ఉంటుంటే ఈ కర్మను తీసుకెళ్లి జ్ఞానానికి అంగం ఎలా చేస్తావు? చేయడానికి వీల్లేదు. కాబట్టి ఆత్మజ్ఞానం కావాలంటే సన్యాసం తప్పదు. అది మరి సంగతి. ఓకే, ఇంకా ఇంతకు ఇది సిద్ధాంతం చెప్పేశారు. అయితే ఇంతకుముందు గృహస్థాశ్రమంలో కూడా ఆత్మజ్ఞానం పెట్టుకోవచ్చు అని, కర్మలు కూడా ఆత్మజ్ఞానానికి అంగాలు అవుతాయని అనేక ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. సన్యాసం పుచ్చుకుంటే ఇలాంటి దోషాలు వస్తాయని ఎవేవో ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. వాటి అన్నింటికీ ఒకదాని తర్వాత ఒకటి రిప్లై ఇచ్చుకుంటూ పోతే ఈ సిద్ధాంతం బలపడుతుంది. మీరు సిద్ధాంతం చెప్పారండి, అప్పుడు మేము ఏదో ప్రశ్నతో లేవనెత్తామో, ఆ ప్రశ్నకి సమాధానం రాలేదు అనేటువంటి ఇబ్బంది ఉండకూడదు. అది మొదలు పెడుతున్నారు. ఒక చోట ఏమని చెప్పారంటే, మనిషి పుట్టిన ప్రతివాడికి మూడు రుణాలు ఉంటాయి, ఋషి రుణము, పితృరుణము, దేవతా రుణము అని. ఈ రుణాలని తీర్చుకోకుండా చచ్చిపోతే వాడు నరకానికి పోతాడని చెప్పారు కదా. మరి ఈ రుణాలను తీర్చాలంటే గృహస్థ అవ్వాలి. బ్రహ్మచారి రుణములను తీర్చడం ఎలా కుదురుతుంది? ఇప్పుడు దేవతలకి హోమం చేసి యజ్ఞం చేయాలంటే బ్రహ్మచారి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని రుణములను తీర్చుకోవాల్సి ఉంటుంది. పితృరుణమైనా దేవతా రుణమైనా ఋషి రుణమైనా గృహస్థులకే ఉంటుంది ఆ రుణం. గృహస్థాశ్రమంలోనే వాటిని మీరు తీర్చగలుగుతారు. ఋషి తర్పణములు, పితృతర్పణములు, దేవతర్పణములు అవి చేసి ఆ రుణాలను తీరుస్తారు. మీరేమంటున్నారు? సన్యాసం పుచ్చేసుకోమంటున్నారు. వాడు బ్రహ్మచర్యం నుంచి సన్యాసం పుచ్చేసుకున్నాడు అనుకో సపోజ్, వాడికి రుణములు తీరలేదు, ఆ రుణాలు అలాగే ఉండిపోతాయి. గృహస్థాశ్రమంలోకి వెళ్ళి సన్యాసం పుచ్చి అక్కడి నుంచి సన్యాసం అయిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా రుణాలు తీరుండకపోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఏమిటో తెలుసినా, గృహస్థుగానే ఉంటూ కర్మల్ని చేసుకుంటూ ఆ రుణములను తీర్చుకుంటూ ఆత్మజ్ఞానాన్ని కూడా సాగతీస్తూ ఉంటాయి. అది దానికి పరిష్కారము. ఈ సన్యాసం అనేది పనికిరాదు అని ఓపక్షం దాన్ని ఇప్పుడు షెడ్యూల్ చేస్తారు. రుణ ప్రతిబంధశ్చ అవిదుష ఏవా మనుష్య పితృదేవలోక ప్రాప్తిం ప్రతి నా విదుష. అది ఇప్పుడు రుణములు మూడు, రుణములు ఆటంకమైపోతాయి, రుణములు తీర్చకపోతే అవి ఆటంకమవుతాయి అనే మాట ఏది గలదో, ఈ మాట అజ్ఞానికి సంబంధించింది తప్ప జ్ఞానికి సంబంధించిన మాట కాదు. ఎందుకంటే ఈ రుణములు ఏమిటో తెలుసిన, సో మూడు లోకములను వీడు జయించాలి. పుత్రేణాయం లోకో జయ్య కర్మణా పితృలోక విద్యయా దేవలోక. మూడు లోకాలను జయించాలి. ఈ మూడు లోకములను పొందుట, జయించుట, పొందుట రెండు ఒకటే. మూడు రుణములు, వాటికి పరస్పర సంబంధం ఉన్నది. మనుష్యలోకమును పొందుటను ఉద్దేశించి వీడికి పితృరుణము వచ్చినది. పుత్రేణ ఆయల్ లోక జయ, పుత్రుణ్ణి పొందాలి, దానికి ఆ రుణం వచ్చింది. చూసారా, అప్పుడే ఇబ్బంది అవుతోంది. ఓకే, వీడు పెళ్లి చేసుకోలేదనుకోండి సపోజ్, పెళ్లి చేసుకోకపోతే పుత్రుడు కలగడం,
పుత్రుడు కలగకపోతే ఇహలోక జయం అనేది వీడికి లేకుండా పోతుంది. కాబట్టి పెళ్లి చేసుకో. తర్వాత కర్మణ పితృలోక, పితృలోకమును పొందుట కొరకు కర్మ, కర్మ అంటే మానుషం విత్తం అంటే పితృకర్మ, స్వర్గాది లోకములను పొందించేటువంటి కర్మ, ఉపాసంతో సంబంధం లేని కర్మ, అది చేసుకుంటే పితృలోకము లభించును. అంటే పితృరుణము దాంట్లో కలిసి ఉన్నది, పరస్పర సంబంధం ఉంటుంది వీటికి. తర్వాత ఉపాసన కూడా చేస్తే దేవలోకమును పొందును. దేవతలకి హోమాదులను చేయాల్సి ఉంటుంది కాబట్టి దేవతలకు ఉండే రుణము ఉపాసన జోడించి దేవలోకమును పొందుట, పితృదేవతలకు ఉండే రుణము కర్మలను చేసి పితృలోకమును పొందుట, ఇంకో రుణం ఏమిటి ఋషి రుణము, ఋషులకుండే రుణము అంటే ఆ వేదం పూర్తిగా చదువుకుని బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసి వివాహం చేసుకుని సంతానాన్ని కంటే ఆ తర్పణాలో వేస్తే ఆ ఋషి రుణం పూర్తవుతుంది. కాబట్టి పెళ్లి చేసుకుని ఋషులు తర్పణాలు ఇచ్చి ఋషి రుణం తీర్చుకుని సంతానాన్ని కని ఇహలోకాన్ని జయించాలనుకునే వాడికి ఆ రుణం ఉంటుంది. కర్మలను చేసి స్వర్గలోకం, పితృలోకము అన్నా స్వర్గలోకం అన్నా ఒక్కటే, దాన్ని పొందాలనుకున్నవాడికి ఆ పితృరుణం ఉంటుంది. ఉపాసనతో స్వర్గం కంటే పైలోకమును పొందాలి అనుకున్నవాడికి ఆ దేవతలకి హోమాదులను చేసే రుణం ఉంటుంది. కాబట్టి ఈ లోకములను పొందుట, ఈ రుణములు, ఇవి పరస్పర సంబద్ధములై ఉంటాయి. ఇవి గృహస్థాశ్రమంలో మాత్రమే సంభవమవుతాయి, ఇవి అజ్ఞానికి మాత్రమే ఉంటాయి, జ్ఞానికి ఉండవు. కాబట్టి జ్ఞాని రుణములను తీర్చలేదు అనే ఆర్గ్యుమెంట్ నిలబడదు. నేను ఇంక వివరిస్తున్నారు. సోయం మనుష్యలోక పితృ పుత్రేణైవ ఇత్యాది లోకత్రయ సాధన నియమ శృతే. మళ్ళీ నియమ విధులు ఉన్నాయి. నియమ విధులు అంటే అనేక పద్ధతులతో ఒక లక్ష్యమును సాధించుట సంభవమవుతూ ఉంటే ఒక పద్ధతి ద్వారా మాత్రమే మీరు సాధించుకోవాలి అనే రూల్ పెడితే దాన్ని నియమ విధి అంటారు. మీరు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి తప్ప లంచం పట్టి సంపాదించకూడదు, దాన్ని నియమ విధి అంటారు. ఇహలోకాన్ని జయించాలన్నట్లయితే అయం మనుష్యలోక సహాయం మనుష్యలో అట్టి ఈ మనుష్యలోకము అంటే పైన మనుష్యలోకము యొక్క వర్ణం ఏదో ఉండుంటుంది. సహాయం మనుష్యలోక పుత్రేణైవ పుత్రునితో మాత్రమే మీరు పొందగలుగుతారు. స్వయం మనుష్యలోక పుత్రేణైవ జయ్య నాణ్యేన కర్మణ అనుంది నియమ విధి. ఇతరములైన కర్మలతో ఈ పితృలు ఈ లోకమును మీరు పొందుట సంభవము కాదు. కర్మణ పితృలోక విద్యయా దేవలోక అనుంది శృతి. ఈ శృతి నియమశ్రుతి, నియమ విధులు ఇవన్నీ. ఈ మూడు లోకములను సాధించి పెట్టే నియమములను చెప్పేటువంటి శృతులు ఉన్నాయి. ఈ శృతులను బట్టి మనకేం తెలుస్తోందంటే ఆయా లోకములను మనం పొందాలి అని అవి మనకు లేవు, అవి మనం పొందాలి అని కోరుకుని కర్మలను చేయాలనుకునేటువంటి అజ్ఞానికి మాత్రమే ఈ రుణములు ఉంటాయి అని తెలిసినది. ఎందుకంటే లోకములు నాకంటే భిన్నంగా ఉన్నాయి, వాటిని నేను పొందాలి అని వాడు నిశ్చయించు కూర్చుంటే వాడిని అజ్ఞాని అంటారు తప్ప జ్ఞానాన్ని అందరు. కాబట్టి ఈ రుణములు ఎవళ్ళకి? అజ్ఞానులకు మాత్రమే. మరి జ్ఞాని మాత్రమే, జ్ఞాని మాట ఏమిటండి? అదే అక్కడే ఉంది. విదుషశ్చ రుణప్రతిబంధాభావో దర్శిత ఆత్మలోకార్థిన. ఆత్మ అనే లోకమును కోరుతాడు జ్ఞాని. వాడు స్వర్గలోకము, పితృలోకము, ఇహలోకము వాటిని కోరడు. ఆత్మ అనే లోకమును కోరేటువంటి జ్ఞానికి మాత్రము ఈ రుణముల యొక్క ఆటంకము లేదు అని అక్కడ చెప్పేశారు. అది ఎక్కడ చెప్పారు? అక్కడే చెప్పారు. ఎలా చెప్పారు? కిం ప్రజయా కరిష్యామః ఇత్యాదినా. అంటే వాళ్ళు బ్రహ్మచర్యం నుంచి సన్యాసంలోకి వెళ్ళిపోదలుచుకుంటే వాళ్ళకి ఎవరో అడ్డుపడి మీరు బ్రహ్మచర్యం నుంచి సన్యాసం అంటున్నారు, మీకు రుణాలు పోవు కదా అంటే మాకు రుణాలేమిటయా, మాకు సంతానం పొందితే ఓ రుణం తీరుతుంది, మాకు సంతానం ఎందుకు? కిం ప్రజయాకరిష్యామః ఏషాన్నోయం ఆత్మాయం లోక అని తర్వాత మాట. మాకైతే ఈ ఆత్మయే అన్ని లోకములుగా అయి ఉన్నది, అటువంటి మాకు సంతానము, పితృలోక ప్రాప్తి, పితృరుణము తీర్చుట ఇటువంటి సమస్యలేమీ ఉండవు అని అక్కడనే నిరూపించినారు. కాబట్టి జ్ఞానికి రుణములు ఉండవు.
తథా ఏతద్ధస్మ వై తద్విద్వాంస ఆహు ఋషయః కావశేయాః ఇత్యాది. కావశేయా ఇత్యనంతరం కిమర్థ వయమధ్యేష్యామహే ఇతి శేషో ద్రష్టవ్యః. అదే అంటే ఋషిగుణం ప్రసక్తి ఇక్కడ బాగా క్లియర్గా అయింది. పైన చెప్పిన దాంట్లో నేనేదో మూడు గుణాలని దాంట్లో చొప్పించే ప్రయత్నం చేశాను, నిజానికి రెండు పెట్టుకోండి. అక్కడ పుత్రేణ పుత్రుణ్ణైతే పితృలోకాన్ని పొందుతాడు, ఇహలోకము పితృలోకము కూడా కర్మతోటి, పుత్రుడు కూడా పితృలోకానికి సంబంధించే పుత్రుడు తద్దినం అది పెడతాడు. ఉపాసంతో దేవలోకము అంటే రెండు రుణాలు వచ్చాయి అక్కడ, పితృరుణము దేవరుణము. ఋషిగుణం మాట ఇప్పుడు చెప్తున్నారు. ఇక్కడ కావశేయాహ అని మహాత్ములు ఉన్నారు. కావశేయాహ ఇంట్రెస్టింగ్ నేమ్, అంటే కవశ గోత్రంలో పుట్టినటువంటి మహాత్ములు ఎవరో ఉన్నారు. వాళ్ళు జ్ఞానులు. విద్వాంస ఆహు ఋషయ కావశేయాహ. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఋషిగుణం తీర్చాలి, మీరు సన్యాసం పూజ చేసుకుంటేలాగా ఈ వేదములను ఒకదాని తర్వాత ఒకటి వల్లిస్తూ వేదాధ్యయనం ద్వారా మీరు ఋషిగుణం తీర్చాలి అని వాళ్ళని అడిగారు. అడిగితే వాళ్ళు చెప్పారు, మాకెందుకయ్యా, మేము ఆత్మస్వరూపం తెలుసున్న వాళ్ళము, మాకు వేదములను అధ్యయనం చేయుట మొదలైన ఋషిరణ సంబంధం మాకు లేదు అని చెప్పారు వాళ్ళు. ఆ వాక్యం చూసుకోండి, తద్విద్వాంస ఆహు ఋషయ కావశేయాహ. తత్ అంటే ఆత్మతత్వమును తెలుసుకున్న కావశేయ ఋషులే అన్నారు. ఏమని, ఏతద్ధస్మవై, ఈ ఆత్మతత్వమే మాకు ఋషి, ఇంకంతకంటే వేరే ఋషి లేదు అని తర్వాత ఇంకా ఏమన్నారంటే, కిమర్థ వయం అధ్యేష్యామహే అని దానికి యాడ్ చేశారు. మేము ఇంకా దేని కొరకు ఈ వేదములను అధ్యయనం చేయగలను, ఆ వేదములన్నీ కూడా మా ఆత్మతత్వంలో కలిసిపోయే ఉన్నాయి అని చెప్పారు. అంటే మరి జ్ఞానికి ఋషిరుణము, వేదాధ్యయనం ఋషిరుణం తీర్చడానికి, జ్ఞానికి ఋషిరుణము లేదు అని తెలిసిపోయింది. ఇది బ్రహ్మచర్యంలోంచి సన్యాసం వెళ్ళి వాళ్ళకి, ఇది అంటే బ్రహ్మచర్యంలోంచి సన్యాసానికి వెళ్ళచ్చా వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. ఎందువల్ల, రుణములు ఉన్నాయి కదా, రుణములు తీర్చేసి వెళ్తా ఉంటే పెళ్లి చేసుకోకుండా రుణములు తీర్చడం కుదరదు. కాబట్టి బ్రహ్మచారి పెళ్లి చేసుకుని గృహస్థై రుణములను తీర్చుకోవాల్సి ఉంటుంది. మాకు రుణములు తీర్చుకోకుండా డైరెక్ట్గా సన్యాసం తీసేసుకుంటే, రుణములు తీర్చకుండా సన్యాసం తీసేసుకుంటే మరి అది దోషము కదా అని ఆర్గ్యుమెంట్. దానికి సమాధానం ఏంటంటే, బ్రహ్మచారికి రుణములు తీర్చవలసిన అవసరం లేదు. ఈ విధంగా బ్రహ్మచర్యం నుండే గృహస్థంలోకి వెళ్లకుండా సన్యాసంలోకి వెళ్ళిపోయేటువంటి మాట ఇక్కడ ప్రస్తావించబడి ఉన్నది కనుక. గృహస్థంలోకి వెళ్ళక్కర్లేదంటే మళ్ళీ కర్మలు అంగములగుట ఇలాంటి మాటలేమీ పొసగవు. సన్యాసమే జ్ఞానమునకు సాధనము అవుతుంది. యా, జ్ఞాని కాకపోతే అలాగే అది వస్తుంది. దట్ ఆల్సో వెల్కమ్. సపోజ్ ఇఫ్ హీ వాంట్స్ టు బికమ్ ఏ జ్ఞాని, దెన్ ఆల్సో హీ షుడ్ గో ఫర్ సన్యాస. హీస్ గోయింగ్ టు సే దాట్. ఓకే, ఇప్పుడు జిజ్ఞాసు అది రాబోతోంది. జిజ్ఞాసు కూడా సన్యాసము అని రాబోతోంది. జ్ఞానికి ఎలాగూ సన్యాసమే. జ్ఞాని అంటే జ్ఞానం వచ్చేసిన వాడు, జ్ఞానం రాబోతున్నవాడు, ఇద్దరినీ కలిపి జ్ఞాని అనే అంటాం. ఇప్పుడు ఈ ట్రావెల్ ఏజెంట్లు అమెరికా వెళ్ళే వాళ్ళకి వీసా వచ్చేస్తుందనండి, మీ పేపర్లన్నీ బాగానే ఉన్నాయి, మీకు వీసా వచ్చేస్తుంది, టికెట్ ఇష్యూ చేసేస్తున్నావు అని టికెట్ ఇష్యూ చేసేస్తారు. నాకైంది మంగళం ఒకసారి. నేను యూరప్ వెళ్ళాను లాస్ట్ ఇయర్, అమెరికా వెళ్లకుండా యూరప్ వెళ్ళాను. వీసా లేదు అంటే ఆ ఈశ్వర్ రెడ్డి గారు అన్నాడు, నీకు వీసా వస్తుందా బాబు అని టికెట్ ఇష్యూ చేసేసాడు. అయ్యి బాబాయ్, 2000 రూపాయలు పెట్టి నువ్వు టికెట్ ఇష్యూ చేసావు, వీసా రాకపోతే నా బతికేమవుతుంది, టికెట్ క్యాన్సిల్ నష్టం కదా అంటే వస్తుందండి, వచ్చింది. అలాగనమాట, జ్ఞానికి జిజ్ఞాసుకి తేడా పెద్ద ఎక్కువ ఉండదు. జ్ఞానికి సన్యాసమే, జిజ్ఞాసుకి సన్యాసమే. ఇప్పుడు బ్రహ్మచారి ఉంటాడండి, వాడు ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలనుకుంటాడు. వాడి పెళ్లి చేసిన వాడికి పెళ్లి ఏమిటండి, వాడు పెళ్లి ఆడకూడదు. ఎందుకంటే వాడికి కర్మలు పుణ్యాలు పాపాలు ఇవన్నీ వాడికి అక్కర్లేదు. ఆ అమ్మాయికి కావాలనే కోరుకుంటుంది,
వాడికి సంసారము దీంట్లో పరిభ్రమించుట వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. అమ్మాయికి ఉంటుంది, వాడు వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఇలాగా. అయితే జ్ఞానికి సన్యాసం, జ్ఞానికి రుణంతో సంబంధం లేదు కనుక వాడికి సన్యాసమే. వాడు ఉన్నాడు వీడు అజ్ఞాని, వీడికి సన్యాసం కుదరదు కదా మరి, ఎందుకంటే వీడికి రుణాలు ఉంటాయి కదా, అజ్ఞానికి రుణాలు ఉంటాయి కదా. అది ప్రశ్న. అవిదుషస్తరిహి రుణ అనపాకరణే పారివ్రాజ్యానుపపత్తిరితి చేత్ నా. వీడు జ్ఞానం లేదండి వీడికి, జ్ఞానం లేదు. జ్ఞానం ఉన్నవాడికి రుణాలు పోయాయి అని మీరు చెప్పారు, వాడు సన్యాసం పుచ్చుకున్నాడు, బాగానే ఉంది. వీడు గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా సన్యాసం పుచ్చుకున్నాడు, బాగానే ఉంది. జ్ఞానం గలవాడు. వీడికి జ్ఞానం లేదు కదా, వీడికి రుణాలు పోలేదు. జ్ఞానం లేదంటే రుణాలు పోలేదు కాబట్టి జ్ఞానం లేనివాడు బ్రహ్మచారి, రుణములు పోలేదు కనుక వాడు సన్యాసంలోకి వెళ్ళకూడదు. పారివ్రాజ్య అనుపపత్తి ఇది చేత నా. అది కూడా కొట్టుపారేస్తున్నారు. జ్ఞానం లేకపోయినా వాడు సన్యాసంలోకి వెళ్ళచ్చు, సన్యాసంలోకి వెళ్ళక వస్తుంది జ్ఞానం. అది ఎలాగా, ఎందుకంటే ప్రాగార్హస్థ్య ప్రతిపత్తే గుణిత్వా సంభవాత్. అది సంగ్రహవాక్యం ఏమో రకంగా. అసలు మూలాన్ని కొట్టిపారేస్తున్నారు శంకరులు. బ్రహ్మచారికి రుణాలు ఏమి ఉండవు. వాడికి రుణాలు ఎప్పుడు వస్తాయో తెలిసినా గృహస్థాశ్రమంలోకి వెళ్ళాకనే వస్తాయి. అంటే పుడుతూనే రుణాలతో పుట్టాడనే మాట ఒప్పుకోవటం లేదు. గార్హస్థ్య ప్రతిపత్తే ప్రాక్, గృహస్థాశ్రమాన్ని పట్టుకోవడానికి ముందు రుణములను కలిగి ఉండుట సంభవమే కాదు. రుణిత్వా సంభవాత్. ఇది ఎలాగంటే మీకు రుణానికి అప్లై చేశారనుకోండి బ్యాంకుకి, వాడు రుణం శాంక్షన్ చేస్తాడు. శాంక్షన్ చేసిన తర్వాత మీరు వెళ్ళి ఐ యాక్సెప్ట్ ది లోన్ అని సంతకం చేసి వాడు మీకు ఒక చెక్కు ఏదో ఇష్యూ చేస్తాడు. ఆ చెక్కు ఇష్యూ చేశాక మీరు బ్యాంకుకి వెళ్ళి ఆ చెక్కుని మీ అకౌంట్లో వేసుకుని ఆ డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యాక మీకు రుణం ఉంటుంది. మీరు ఆ చెక్కుని మీరు రుణం అయితే శాంక్షన్ అయింది, తీసుకోవాలా వద్దని నేను ఆలోచించుకోవాలి అని మీరు ఆ చెక్కుని పెండింగ్లో పెట్టుకున్నారనుకోండి, చెక్కుకి 3 నెలల టైం ఉంటుంది. ఇదివరకు 6 నెలలు ఉండేది. చెక్కు పెండింగ్లో పెట్టుకున్నారనుకోండి, ఇంకా రుణం లేదు మీకు. 1 నెల దాకా మీరు ఆ చెక్కుని ఎన్కాష్ చేయలేదనుకోండి, ఆ బ్యాంకు వాడు వచ్చి మా రుణం ఇన్స్టాల్మెంట్ కట్టుకోవడానికి హక్కు ఉండదు. కాబట్టి రుణం ఎప్పుడు అవుతుందంటే ఆ చెక్కు ఎన్కాష్ అయ్యి నీ అకౌంట్లోకి డబ్బు వచ్చాకనే రుణం అయినట్టు నేను చూశాను ఇలాంటిది ఒకటి. అలాగే వీడు కూడా పెళ్లి కుదుర్చుకుని ఒక అమ్మాయి మెళ్ళలో పుస్తి కట్టాకనే రుణి అవుతాడు. అంతవరకు వీడికి రుణము లేదు. కాబట్టి వీడు ఒకవేళ సన్యాసం తీసుకోవాలనుకుంటే జ్ఞానం ఉందో మానిందో లేకున్నా సరే, జ్ఞానం లేకున్నా సరే నాకు జ్ఞానం కోసం నేను సన్యాసం పుచ్చుకుంటాను అని అనుకుంటే వాడికి అభ్యంతరం ఏమీ లేదు. అంటే అందరికీ ఉంటుందండి రుణం, పుట్టిన వాళ్ళకి అందరికీ ఉంటుంది రుణం అనే మాట సరికాదు. అది చెప్తున్నారు. అధికారాను అధికారానారూఢోపి ఋణీ చేత్ స్యాత్ సర్వస్య ఋణిత్వం ఇతి అనిష్టం ప్రసజ్యేత. ఇప్పుడు కర్మలను చేసే అధికారము అంటే యోగ్యత, అధికారం అంటే యోగ్యత. అధికారమును పొందిన వాడికి పితృకర్మ చేసి పితృరుణమును తీర్చుకోవాలి అనే రుణం వస్తుంది. దేవకర్మను చేసి దేవరుణం తీర్చుకోవాలనే రుణం వస్తుంది. ఇది అధికారమును పొందిన వాడికి. ఆ అధికారం ఎప్పుడు వచ్చింది? గృహస్థుడయ్యాక వచ్చింది. వీడి బ్రహ్మచారి ఉన్నాడు, వీడింకా గృహస్థు కాలేదు. రుణమును తీర్చుకునే అధికారం వీడికి ఇంకా రాలేదు. అధికారము రాకుండానే ఋణి ఎలా అవుతాడు? అవడం. కాబట్టి గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాతనే ఈ రుణములు అన్వయిస్తాయి. గృహస్థాశ్రమంలోకి వెళ్ళక ముందు వాడు ఋణి కానే కాడు అని సిద్ధాంతం చేశారు. అంచేతనే పుడుతోనే రుణాలు ఉంటాయి అనే ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది, దాన్ని కొట్టిపారేశారు ఇక్కడ. తర్వాత
అధికారంలోకి ఎక్కడం, అధికారంలోకి ప్రవేశించటం ఆరూఢుడు. వాడి అధికారంలోకి ఆరూఢుడికి రుణాలు ఉంటాయి. అధికారంలోకి ప్రవేశించని వాడికి కూడా రుణం ఉంటుందని మీరంటే మొత్తం ప్రపంచంలో ప్రతివాడికి రుణాలు ఉంటాయని చెప్పినట్టు అవుతుంది. అది కరెక్ట్ కాదు. అందరికీ రుణాలుంటాయని చెప్పడము అది కరెక్ట్ కాదండి. యద్యపి ఉపనయనానంతరమేవ ఋష్యునివర్తనే అధికార సంభవతి. ఇప్పుడు ఉపనయనానికి ముందు వాడికి ఉపనయనం కాలేదండి. ఉపనయనం చేశాక వేదం చదువుకుంటే ఋషిరుణం తీరుతుంది. ఓకే, ఉపనయనం కాలేదు వాడికి రుణం ఉంటుందా? ఉండదు. ఉపనయనం అవుతూనే ఋషిరుణం వస్తుంది. వేదం చదువుకుంటే తీరుతుంది. అది గృహస్థైతే పితృరుణము దేవరుణము వస్తాయి. కర్మలు చేసి ఉపాసనలు చేస్తే తీరుతాయి. మీరు అధికారంలోకి రాకుండా, యోగ్యతలోకి రాకుండానే, అంటే ఉపనయనం యోగ్యత వేదాధ్యయనమునకు, పితృకర్మలకు దేవకర్మలకు గృహస్థాశ్రమం యోగ్యత, ఆ యోగ్యత సిద్ధించకుండానే రుణం ఉంది అని చెప్పినట్లయితే అప్పుడు మనం ఏమని చెప్పాల్సి ఉంటుంది? పుట్టిన ప్రతివాడికి రుణం ఉంది అని చెప్పాల్సి ఉంటుంది. అది ఇష్టం కాదంటున్నారు ఆయన. అది ఇష్టమని చెప్పేవాడు ఒకడు ఉంటాడు, ఒకడు మీమాంసకుడు ఉంటాడు. ఆయన ఏమంటున్నారంటే అది అంగీకారము కాదు. ఏమంటే రుణం అనేది తీసుకున్నప్పుడు ఉంటుందండి. అప్పు తీసుకున్నప్పుడు అప్పు ఉంటుంది, కానీ తీసుకోకుండానే అప్పు ఉంటుందా? ఉపనయనం చేసుకున్నాడు దేనికోసం? వేదం చదువుకోవడం కోసం. అంటే ఉపనయనం చేసుకోగానే వేదాధ్యయనం చేస్తే ఆ రుణం పోతుంది. అంటే ఉపనయనం చేయగానే ఆ రుణం వచ్చిందన్నమాట. అలాగ దాన్ని వ్యాఖ్యానం చేయాలి. కింద టీకాకారుడు బాగా రాశాడు. రుణము ఎవడికి తీర్చే యోగ్యత ఉంటుందో వాడే రుణి అవుతాడు అని అంటున్నాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, గృహస్థస్యేవ రుణ ప్రతిబంధకత్వం తస్యైవ తన్నిరాకరణాధికార అన్నారు. రుణము ప్రతిబంధకమగును అని కదా మీరు అనేది, సన్యాసానికి రుణమనే ఆటంకం ఉండిపోతుందని కదా మీరు అనేది. రుణమనేది ఆటంకము, రుణమనేది ఆటంకము ఎప్పుడవుతుందంటే ఆ రుణమును తీర్చే అధికారము ఉన్నవాడికి మాత్రమే రుణము ఆటంకమగును. కూర్చోమా. రుణమును తీర్చే అధికారము గలవాడికి మాత్రమే రుణము ఆటంకమగును. రుణమును తీర్చే యోగ్యత ఉండాలి, ఉండి తీర్చకపోతే రుణం ఆటంకమవుతుంది. రుణమును తీర్చే యోగ్యతే లేకుంటే రుణమును తీర్చలేదు అనే ఆటంకము ఉదయించదు. గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా అసలు రుణమును తీర్చే యోగ్యత వాడికి ఉండదు. వాడు పెళ్లి లేవు, పెటాకులు లేవు, వాడు పితృ రుణం తీర్చాలి, దేవ రుణం తీర్చాలంటే తీర్చక్కర్లేదు, పెళ్లి చేసుకున్నవాడు తీర్చాలి. కట్నం పుచ్చుకుని పెళ్లి చేసుకున్నవాడు పిల్లం పిల్లల్ని పోషించాలి, కానీ వాడికి పెళ్లి లేదు, పెటాకులు లేదు, వాడే వాడికి రుణమే ఉంటుంది, రుణం ఉండదు. కాబట్టి ఉపనయనం అయితేనే ఋషి రుణం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇప్పుడు జడభరతుడు ఉన్నాడు, ఆయన ఉపనయనం చేసుకోలేదు, ఆయనకి ఋషి రుణమే ఉంటుంది, ఉండదు. సుఖమహర్షి కూడా ఉపనయనం చేసుకోలేదని ఎక్కడో రాశారు, ఆయనకి ఋషి రుణం ఉండదు. ఉపనయనం చేసుకోని వాడికి ఋషి రుణం ఉండదు, పెళ్లి చేసుకోని వాడికి పితృ రుణం ఉండదు, దేవరుణము కూడా ఉండదు అని సిద్ధాంతం చేశారు. ప్రతిపన్నగా రహస్య, అక్కడికి బ్రహ్మచారి నుంచి సన్యాసానికి వెళ్ళటానికి రుణములు అడ్డొస్తాయనే మాటని తీసిపారేశారు. ఇంకా గృహస్థుడైనాడండి వీడు, గృహస్థాశ్రమంలోకి వచ్చేశాడు. ఇంకా వాడికి ఇప్పుడు రుణాలు అడ్డొచ్చేస్తాయి కాబట్టి వాడు సన్యాసం తీసుకోకూడదు అనే ఆర్గ్యుమెంట్ ఉంది కదా. అంటే వాడికి కూడా రుణములు అడ్డొస్తాయని కింద ప్రతిపన్నగా రహస్యస్యాపి గ్రహాద్వనీ భూత్వా ప్రమ్రజేత్ యదివా ఇతరథా బ్రహ్మచర్యాదేవ ప్రమ్రజేత్ గృహాద్వా వనాద్వా ఇతి ఆత్మదర్శనోపాయ సాధనత్వేన ఇష్యతే ఏవ
పారివ్రాజ్యం. అక్కడికి బ్రహ్మచారుల గురించి చెప్పడం అయిన తర్వాత వాడు ఒకవేళ గృహస్థ అయ్యాడు అనుకోండి, వాడి మాట ఏమిటి, ఇంకా వాడికి సన్యాసం ఉండకూడదు కదా, అంటే వాడికి కూడా సన్యాసమే ప్రతిపన్నకార్హస్థ్యస్యాపి అని శృతి చెప్తోంది. ఎలాగా గృహాత్ వనీభూత్వా ప్రవ్రజేత్, గృహాశ్రమంలో ఫిక్స్ అయిపోవద్దు, వని అగుము, వానప్రస్థాశ్రమము స్వీకరించుము, అది అయిన తర్వాత సన్యసించుము అని శృతి చెప్పింది. ఆ రుణాలు ఏవో తీర్చేసుకుని సన్యాసం తీసుకోండి. యదివా ఇతరథ, అలాగే చేయాలనే అక్కర్లేదు, ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఎలాగా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్, బ్రహ్మచర్యాశ్రమం నుంచే వెళ్ళిపో. యదివా ఆర్ ఎల్స్ ఇతరథ, దీని అనదర్వే, మరి ఇది అనదర్వే, బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత, బ్రహ్మచర్యం నుంచే సన్యాసం పుచ్చుకో. కాదండి గృహస్థ అయిపోయాడు, గృహద్వా ప్రవ్రజేత, గృహము నుండి సన్యాసించు, వనప్రస్థం అక్కర్లేదు ఇంకా. లేదా వానప్రస్థుడుగా ఉన్నాడు, వనాద్వా ప్రవ్రజేత్ అని సర్వత్రా ప్రవ్రజనమును చెప్పినారు. కాబట్టి ఆత్మము, ఆత్మసాక్షాత్కారము, మోక్షము, జ్ఞానము కావాలంటే పరివ్రాజ్యమును స్వీకరించుట అయినది. శృతి స్వీకరిస్తూనే ఉన్నది అన్ని సందర్భములలో కూడా. ఓకే, కొనసాగిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదశ్యతే పూర్ణస్య పునరాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి.